కడప జిల్లా పులివెందులలో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలోని 4 రోడ్ల కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డిలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో ఘనంగా నిర్వహించారు. 4 రోడ్ల కోడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత మహిళలతో కేక్ కట్ చేయించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని దళిత సంఘాల నాయకులు సాల్వా వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆయన ఒక కులానికి వర్గానికి కాకుండా అందరివాడు అనడంతో అతిశయోక్తి లేదన్నారు. ప్రస్తుత పార్టీలు చేస్తున్న కులాలను అడ్డుపెట్టుకుని చేస్తున్న నీచ రాజకీయ పార్టీలు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ ప్రజల్లో ఎలా నిలిచారో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఆయన అడుగుజాడల్లోనే సీఎం జగన్ 50% ఎస్సీ ఎస్టీ బీసీ నామినేటెడ్ పదవుల్లో నిలబెట్టారని చెప్పారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా వేంపల్లె ఉప సర్పంచ్ రాసినేని శ్రీనివాసులు తల్లి జ్ఞాపకార్థం పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే, మరి ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా నిజమైనటువంటి రిజర్వేషన్లు కల్పించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం మనమందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేనేమి, మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితేనేమి, మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితేనేమి, ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎక్కడ చూసినా మహిళలే. ఈ రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే. మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మండలంలో ఒక ఓసీకి వచ్చినటువంటి రిజర్వేషన్, ఒక ఓసీకి వచ్చినటువంటి సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంపీటీసీ రవికుమార్ రెడ్డి గారు, ఎంపీపీ గాయత్రి గారు, వేంపల్లె సర్పంచ్ లక్ష్మీదేవి గారు, ఉప సర్పంచ్ రాచినేని సీను గారు, సీనియర్ నాయకులు డాక్టర్ బాషా గారు, ఈ వేదికపై ఉన్న మరి నాయకులకు, ఓఎస్డీ కూడా అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణులకు సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న సదనంగా, ఇవాళ అంబేద్కర్ గారి 130వ జయంతి, అంబేద్కర్ గారి గురించి ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు చెప్పారు. అంబేద్కర్ గారి గురించి, ఆయన చేసిన పనుల ప్రాముఖ్యత గురించి నిజంగా ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. రాజ్యాంగ నిర్మాత, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, ఆయన గురించి అపర జ్ఞాని, గొప్ప జ్ఞాని, మరి ఎంత చెప్పినా కూడా తక్కువే. కొంతమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక వర్గానికో పరిమితం చేస్తుంటారు, అది చాలా తప్పు. అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ సూక్తులు, అంబేద్కర్ కోట్స్ ఒక్కసారి చదివితే